ఏం చేద్దామా ఏం చేద్దాం అనుకుంటుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, బ్రో ఏం చేస్తున్నారు, సరదాగా ఇద్దరు ఇంటికి రావచ్చు కదా, ఏదైనా కుక్ చేసుకుని తిందాం అన్నాడు. ఇంకా సెకండ్ థాట్ ఉండదన్నమాట. అసలుకేమో రాజమండ్రి ఫ్రెండ్ ఇరక్కుమ్మేస్తాడు అనమాట వంట. మటన్ బిర్యానీ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం. అది కూడా రెగ్యులర్ దమ్ బిర్యానీ కాకుండా ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ లో చేద్దాం అని చెప్పాడు. నీట్ గా ప్రిపరేషన్ అంతా చేస్తుంటే, ఆ ప్రిపరేషన్ చూస్తుంటేనే మంచి మజా వచ్చింది. ఒక కొత్త పద్ధతిలో మసాలా చేసుకుని మటన్ మ్యారినేషన్ కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో చేసి, ఒకటా రెండా ఎన్నెన్నో మసాలాలు వాడడం. ఆ మటన్ స్ట్యూ చూసారా, అసలు నోరు ఊరిపోతుంది. కుక్ అవుతున్నప్పుడే తినాలనిపించింది, బట్ కంట్రోల్ అని ఆపుకొని పక్కన బాస్మతి రైస్ ని బాయిల్ చేసుకుని నీట్గా అది 70% బాయిల్ అయ్యాక ఆ మటన్ స్ట్యూలో వేసి మంచి జ్యూసీ జ్యూసీ బిర్యానీ, బిర్యానీ కాదు పులావ్, మటన్ ముక్కలు కూడా చాలా టెండర్గా ఉడికి అలా తీసుకుని ఒక్క ముద్ద తింటుంటే ఉంది.